ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు శంకరి పరశురాములు. పరశురాములు గారు ఏం చేస్తుంటారు? పల్లెపాడు అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎంత ఉంది ల్యాండ్? 2 ఎకర్స్ ఉంటుంది. 2 ఎకర్స్ ఉంటుంది. ఏం పెట్టిండ్రు? ప్యాడీ. ఎవరైతే మామూలుగా అయితే అధికార పక్షం మీద మనం విమర్శలు చేస్తూ ఉంటాం, మాకు కరెంట్ సరిగా రావట్లేదు అని చెప్పేసి, లేకపోతే ఇదేంది ఇది గత ఇట్లా చేస్తున్నారు అనొచ్చు. మామూలుగా నీకు సఫిషియంట్ కరెంట్ వస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళు ఏమంటారు, 3 గంటలు కరెంట్ చాలు అంటే నిజంగా చెప్పండి, అసలు మీ 2 ఎకరాలు మూడు గంటలు చాలు అనేటోళ్ళకు వ్యవసాయం గురించి అవగాహన లేకదన్నారు. 3 గంటలు అంటే కనీసం ఒక బోరేసుకున్న వాళ్ళు ఒకటే మడి పారుతుంది, ఒక మడి అంటే ఒక 1/2 ఎకరం పారుతుంది, 3 ఎకరాలు 3 గంటలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఎర్రజెక్కలలో భూములు ఉంటాయి, వానికి బోర్ ఉంటది, కనీసం ఇట్లా ఆగుకుంటూ వస్తుంటది. ఆ 3 గంటలు నడిచినా గానీ కనీసం ఒక 10 గుంటల పొలం బారదు. వాళ్ళు ఏంటంటే కొందరు 3 గంటలు ఇస్తారు రైతులకు చాలు, సబ్సిడీ కరెంట్ ఎందుకు వెయ్యాలనే ఉద్దేశంతో. ఇది ఎందుకంటే మనది రైతు మీద ఆధారపడ్డ భారతదేశం కనుక రైతులకు 24 గంటలు ఉచిత విద్య ఇచ్చినా నష్టం లేదు, ఎందుకంటే దేశానికి రైతు వెన్నుముక కనుక రైతులకు ఎలాంటి సబ్సిడీలు ఇచ్చినా ప్రభుత్వాలకు నష్టపోయేది లేదనే ఉద్దేశంతో కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఏంటంటే మన తాను కరెంట్ సప్లై లేకున్నా ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి ఇచ్చినా గానీ ఆమె మేరకు తెలంగాణ రైతులు ఇబ్బందులు పడద్దే ఉద్దేశంతో ఇప్పుడు కరెంటు కొంచెం ట్రబుల్ వచ్చినా గానీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతానికైతే వర్షాకాలం ప్రభావం ఉంది కనుక సరే కొంచెం ట్రబుల్ ఇచ్చినా వర్షాభావంతో అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, యాజ్ ఏ రైతుగా చెప్పాడు నాకు, 1 గంట కరెంట్ తోటి 8 ఎకరాలు పారేయచ్చు, మనకున్న బోర్ గానీ మనకున్న బావి గానీ? అది 1 గంట కరెంట్ తోని ఫుల్ పోస్తే 1 ఎకరం పారుతుంది. ఫుల్ మీన్స్ ఎన్ని ఇంచులు? 2 ఇంచు వాటర్ పోస్తే 1 ఎకరం పారుతుంది. 1 ఎకరం పారుతుంది, 1 ఎకరం తక్కువనే పారుతుంది, ఇంకా బాగానే పారుతుంది. వాళ్ళు ఇప్పుడు బేసికల్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేమంటాడు, 1 గంటకు 1 ఎకరం చాలు, 3 గంటలు చిన్న చిన్నకారు రైతులే కదా, వాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఎందుకు అని చెప్పేసి అంటుంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏమంటారు అంటే, ఒక జెన్యున్ గా ఒక పార్టీగా కాకుండా ఏంటంటే, పార్టీ తోటి సంబంధం లేదు, రైతుగా మాట్లాడండి. ఒక పార్టీగా కాకుండా ఏంటంటే, ఒక రైతుగా మేము అనేది ఏంటంటే ఆరోపణ చేసేటప్పుడు ఏంటంటే ఒక 3 గంటలు ఇప్పుడు ఆయనది అక్కడ 3 గంటల మీద వారినే ప్రాక్టికల్ చేయమనండి. 3 గంటలు రైతుకి ఏ రైతుకి అక్కడ సరిపోతుందా? తెలంగాణ రైతులలో ఎంతమంది రైతులు ఉన్నారు? 4 కోట్ల జనాభాలలో ఒక్కరు కూడా అనగలుగుతారా 4-3 గంటలు కరెంట్ ఇస్తే రైతు సాటిస్ఫాక్షన్ ఉంటాడా? కనీసం ఏంటంటే మీకు ఎంత 4 ఇంచుల 5 ఇంచుల వాటర్ పోసినా 3 గంటలలో 2 ఎకరాల 3 ఎకరాల కంటే ఎక్కువ వారదు. మరి ఒక్కొక్కరు ఈ రోజు 10 ఎకరాలు పెడుతున్నారు, 15 ఎకరాలు పెడుతున్నారు, మా ఊర్లో 20 ఎకరాలు పెట్టేటోళ్ళు ఉన్నారు తరిపొలం. మరి నువ్వు 3 గంటలు ఇస్తే ఇప్పుడు ఆ రైతు నష్టపోయినట్టే కదా. ఇలా ఒక్కొక్కరు 1500 బస్తాలు పండిస్తున్నారు. ఏది మాకు కొన్ని చెక్ డ్యామ్ ద్వారానో దాని ద్వారానో వాటర్ ఫెసిలిటీ ఉంది, దానికి సఫిషియంట్ కరెంట్ ఉంటేనే కదా రైతు బాగుపడేది. 3 గంటల కరెంట్ ఇచ్చినాక రైతు ఏడో పొలం వారిస్తాడు, ఏం చేస్తాడు? అదే అంటున్నాను నేను, ఏమంటుంటే అది తప్పుడు. ఉచితాలు ఎత్తేయాలి, ఉచితాలు ఎత్తేయాలి అని చెప్పేసి ఒక అది వస్తుంది. అంటే ఉచిత కరెంట్ రైతులకు ఎందుకు ఇవ్వడం అని నాకు తెలిసి రైతుకి ఏమి ఇచ్చినా తప్పలేదు. ఎవరైనా ఇదే అనుకుంటాం, దేశానికి రైతులే ఏమంటారు కదా అని ఒక పట్టుకొమ్మలు లెక్క ఉంటారు వాళ్ళే. కాబట్టి ఈరోజు ఈ ఉచితాలను ఎత్తేస్తామని చెప్పేసి అంటున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్న తెలంగాణ సమాజం, తెలంగాణ సమాజం రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు? ఈ రోజు రైతులు ఏంటంటే ఒకప్పుడు పెట్టుబడి అప్పు తీసుకొచ్చి మా ఊర్లో సహకారులు ఉండేవి, వాళ్ళు తాను 3 రూపాయల వడ్డీ తీసుకొచ్చి మనం పెట్టుబడి పెడితే మందు బస్తాలు అవన్నీ కొనుక్కొచ్చి పెడితే తీరా మూమెంట్కి వచ్చేసరికి ఆ వడ్లు ఇస్తే ఆ వ్యవసాయాన్ని ఓను, ఇంకా రైతే వాళ్ళకి తేలేటోళ్ళు. ఈ రోజు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఎకరానికి 5000 రైతులకు ఇస్తుంది, ఆ 1 ఎకరం 5000 తోటి ఈ రోజు 1 పైసా కూడా బాకీ తీసుకురాకుండా రైతు అదే 5000 తోటి మందు బస్తాలు తీసుకొచ్చి కూలీలు వేసుకొని సఫిషియంట్ గా జీవిస్తుండు. ఆ వచ్చిన పంటను కూడా దాంతో సరే 40% పెట్టుబడి పోయినా కేసీఆర్ ఇచ్చే 30% 10% తోనే వ్యవసాయం నడుస్తుంది, 90% తోనే రైతులు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉన్నారు. అంటే మామూలుగా ఇది వరకు మనం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఎక్కువ వరి పంట పండించేది ఆంధ్రప్రదేశ్, లేకపోతే పంజాబ్ అనేటోళ్ళము. ఈరోజు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారి చూడవచ్చు. ఎన్ని కొన్ని మెట్రిక్ టన్ సంబంధించిన వరి ఈ రోజు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి వ్యాఖ్యల ద్వారా కొంచెం రైతుల్లో కొంచెం అలజడి అనేది ఉంటుందా? ఉండదా? రైతుల్లో కంపల్సరీ ఆల్రెడీ తాటింది. ఏంది 3 గంటలు అంటే మరి ఒకవేళ రేపు కాంగ్రెస్ గనుక అవకాశం ఇస్తే ఉన్నది కూడా ఎత్తేస్తారా ఏంది అనే పరిస్థితిలో రైతులు డైలమాలు ఉన్నారు. దయచేసి అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు ఇచ్చే సబ్సిడీలు కానీ ఉచితాలు కానీ అదే కంటిన్యూ చేసి మన రైతు రాజ్యం కనుక రైతులకు ఎలాంటి ఉచితాలు ఇచ్చినా ఈ ప్రభుత్వాలకు నష్టం లేదు. కాకపోతే పారిశ్రామికవేత్తలకు ఉచితాలు బంద్ చేయాలి, బంద్ చేసి రైతులను ఆదుకున్నోడే ఏమైనా ప్రభుత్వం నిలబడగలిగితే నిలబడుతుంది కూడా అంతే. మొత్తానికి ఇంకొకటి ఏంటంటే,
కొన్ని ఎకరాలకే రైతు బంధుని పరిమితం చేయాలి, అంటే 5 ఎకరాలకు లేకపోతే 3 ఎకరాలకు 2 ఎకరాలకు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే 90% ఏదైనా రేవంత్ రెడ్డి చెప్పిన మొట్టమొదటి ముచ్చట మనం బాగా యాక్సెప్ట్ చేసుకుంటే 95% ఉంటారు సన్నసారు సన్నకారు రైతులే ఉంటారు. వాళ్ళకు తక్కువ వస్తుంది 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్న వాళ్ళు ఊరికి 2 ముగ్గురు ఉంటారు. వాళ్ళకు ఒక కటాఫ్ పెట్టాలని అనుకుంటారు. ఒక సామాన్య రైతుగా మీకు ఎంత వరకు పెట్టడం బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ అబౌవ్ 5 ఎకర్స్ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నా ఒక 25% ఉంటారు. అబౌవ్ 10 ఎకర్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ 2% ఉంటారు. ఆ 2% కూడా ఎవరంటే పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే. మా పల్లెపాడు గ్రామంలో 1092 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో మా రైతులు ఎవ్వరు కూడా అందరు సన్నకారు రైతులే ఉన్నారు. ఇప్పుడు ఆయన 5 ఎకరాలు లోపు పెడితే మా ఊరు మొత్తం సఫిషియంట్ రైతు బంధు వస్తుంది. 8 ఎకరాలు మాకు ప్రాబ్లం లేదు, మా ఊర్లో అందరికి రైతు బంధుకి ఎలిజిబుల్ ఉన్నది, అందరికి వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని ఎవరిని ఉద్దేశం పెట్టుకుని వానికి ఇస్తుండో అనేది ఆరోపణ కాదు. మనకు వస్తుందా వస్తలేదు? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. 5 ఎకరాలు పెట్టినా 90% రైతులు కవర్ అవుతారు. దాంతో పాటు ఇంకొక కాంగ్రెస్ ఒక మాట ఉన్నది, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు పెన్షన్ 4000 రూపాయలు చేస్తామని చెప్పేసి జనం నమ్ముతారా? నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే ప్రజలకు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది పని చేస్తుంది. నువ్వు వస్తావా? ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఆరోపణలు ఏం చేస్తారంటే అప్పులు చేస్తుంటే కేసీఆర్ తెలంగాణను కుదవబెడుతున్నావు అంటున్నావు. రేపు పొద్దుగాల నువ్వు వచ్చినాక కూడా ఈ 2000కు ఇంత అప్పులు చేస్తే రేపు 4000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మీ సొంత ఆస్తులు అమ్మే తీయరు కదా. ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ ఎలాగ ఇస్తుందో మనం కూడా రేపు 4000 అంటున్నావు, 15000 ఎకరానికి ఇస్తా అంటున్నావు. ఇవేనంగా తెస్తే ఇంకా డబల్ అప్పు చేయాల్సి, కౌలు రైతుకి ఇస్తా అంటున్నావు, ఎక్కడి నుంచి తెచ్చిస్తా? ఇది ఇస్తేనే సరిపోతలేదు బడ్జెట్. రేపు పొద్దుగాల ఏంటంటే నువ్వు డబల్ డబల్ ఇస్తా అంటున్నావు. నువ్వు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఒక కుటుంబంలో తండ్రి ఉన్నప్పుడు కుటుంబాన్ని నిలదీసే బాధ్యత తండ్రికి ఉంటుంది కనుక, గవర్నమెంట్ నడిపేది ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఉంటుంది కనుక ఎవరికైనా తెలుసు. రేపు నువ్వు వచ్చినా కూడా ఇదే పరిస్థితి. ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళు పోయి కమ్యూనిస్టులు రానియండి, బీజేపీ రాని, టీఆర్ఎస్ రాని, కాంగ్రెస్ రాని, ఎవరు వచ్చినా ప్రజల మీద నడ్డి వెనక తప్పదు. ఓకే, దీంతో పాటు మీరు ఇట్లా చెప్తున్నారు కాబట్టి నేను ఒక రైతును అడిగిన, ఒక 40 ఎకరాలు ఆసాం ఆయన, ఒక 10 ఎకరాలు వరి పెట్టేసిండు, 30 ఎకరాలు అట్నే ఉంది, 30 ఎకరాలకు 180000 రూపాయల రైతు బంధు వచ్చింది, ఈ ఒడ్ల మీద 130000 వచ్చింది. వ్యవసాయం ఈరోజు రైతు బంధు ఇవ్వడం వల్ల వ్యవసాయం పెరుగుతుందా తగ్గుతుందా అనుకోవచ్చు? వ్యవసాయం అంటే రైతు బంధు కేవలం రైతు బంధు మీద కాదు, కానీ కేసీఆర్ గారు ఏంటంటే ఆయన వచ్చిన 10 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, ఈ తర్వాత దీన్ని మిషన్ భగీరథ అనుకోండి, వీటి ద్వారా ఏంటంటే కొంత కుంటలు చెరువులు సస్యశామలం చేయడం తోటి నీటి మట్టం మెరిగింది. మాలాంటి చెక్ డ్యామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఊర్లో సుద్దాల పారుపల్లి మధ్యలో 16 కోట్లు పెట్టి ఒక బ్రిడ్జ్ వేసినాం, దాంట్లో ఒక చెక్ డ్యామ్ వేసినాం. దాంతో మా ఊర్లో రైతులు నడి చెప్తారు ఇప్పటికైతే వానలు సఫిషియంట్ కొట్లే, ఎక్కడ చూసినా పొలాలు కనపడుతున్నాయి, నీటి మట్టం పెరిగింది, దాంతో వ్యవసాయం కూడా పెరిగిపోయింది మా దగ్గర. మా ఊరికైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు మా గొంగిడి సొంత మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికి 1 కోటి రూపాయలు అభివృద్ధి జరిగింది. మా ఊరు లెవెల్కి వచ్చేసరికి అన్ని సఫిషియంట్ తీసుకున్నాం, చెక్ డ్యామ్ నిర్మించుకున్నాం, మాకు ఈ 10 సంవత్సరాలలో వాళ్ళకి సాధ్యమైనంత డెవలప్మెంట్ అయింది. రేపు రాబోయే రోజులలో కూడా వారు ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇంకెక్కువ అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు ఏం? పేరే ఆకులే. ఇంకే ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తా. ఎన్ని ఉంది దగ్గర? ఉంది ఉన్నదే మా కొడుకులకు మనిషికి 4 ఎకరాలు చేసిన. ఏం లేదు, కేసీఆర్ ఇచ్చినాక కూడా ఒక సాహుకారు దగ్గర పోయి అప్పు తీసుకోలేదు, చేయలేదు. ఇలా ఎకరానికి 5000 ఇస్తుండు 6 నెలలకు ఒకసారి. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏమంటాడు నిన్న కాక మొన్న టీడీపీ అన్నాడు, ఇవాళ కాంగ్రెస్ లోకి వచ్చిండు, నేను ఇది ఇస్తా అది ఇస్తా అంటాడు. ఇవాళ కేసీఆర్ ఏమంటాడు దేశాన్ని అమ్మిండు అని అంటుడు. ఈయన ఏం చేస్తాడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో కే మన ఇల్లుకు మన అది భూమికి పన్ను కట్టకపోతే రాళ్ళు పెడితే భూస్వాములయ్యారు. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాకనే మంచిగా చేసిండు, భూమికి పైసలు ఇచ్చిన అంటే ఈయనే దొర, ఇంతకన్నా మించింది నోడు ఇక లేడు. ఉచితంగా అంటే కష్టపడుతుండు, బాగుపడుతుండు, ఇంకా మంచిగా అభివృద్ధి కావాలి, మంచిగా నడవాలి, మంచిగా ఉండాలన్నా కేసీఆర్ చాలా కష్టపడ్డాడు. రైతు మంచి కుటుంబంలో పుట్టిండు, కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు ఇక ఇంత. ఇక ఎవరు వచ్చినా చేయలేరు అది కాదు. మళ్ళీ ఒకసారి అధికారం టీఆర్ఎస్ వస్తుంది, మంచిగా చేస్తారు. అంతేనా? ఇప్పుడు ఒక రైతుగా చెప్పాలి, ఏమంటారు ఇచ్చిన వాడికి తెలుస్తుంది బాధ అంత ఏందో అనేది.
ఉచిత కరెంట్ అయినా లేకపోతే రైతు బంద్ అయినా లేకపోతే ఇంకోటి అయినా నిజంగా రైతుకు ఉపయోగపడుతుందా? ఒకటే నేను చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 7 గంటలు కరెంట్ ఇచ్చిండు, ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 24 గంటలు ఇచ్చిండు. ఆడికి ఇవాళ రైతుకు అంత అన్ని తీరు లాభం ఉన్నది. ఇవాళ ఇంతకన్నా మంచిగా చేసిన వాడు లేడుగా. కాంగ్రెస్ రేపు వస్తే దేశాన్ని అమ్ముతుంది ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న కొమ్ము కాచినోడు, చేయలేడు, చేసి తీరాడు. ఏం లేదు, కాంగ్రెస్ అంత కుమ్మక రేపు చెయ్యలేడు, చెయ్యలేడు, ఎవరు చెయ్యలేడు. జనాలు నమ్ముడు కాదు, ఇంకా ఎవరు చెయ్యలేడు, నుంచి కాదు. ఏ వస్తుంది ఇలా? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, 1000 ఇచ్చింది, 2016 చేసింది, 4016 ఇస్తా అంటావు, దేశాన్ని ఎవరు నమ్ముతావు? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఉత్తర మాటలు చేస్తావా? రేపు చెయ్యలేవు. ఇవాళ కేసీఆర్ తిడుతున్నావు, నేను ఇచ్చాయిద్దా? నేను అంటే కుమ్మక్క, నేనే దూరా అంటావు. అంతకన్నా మించింది ఏమి లేదు. చెయ్యలేవు. 4000 కాదు, నువ్వు చెయ్యలేవు అని చెప్తున్నావు కదా. పక్కా పక్కా చెయ్యలేవు, నీ నుంచి కాదు. రైట్.